ఎమ్మెల్యేగా కానీ మీరు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతం బాగుపడుతుంది. అదే విధంగా మన ప్రాంతానికి మనం చాలా కలలు కన్నాం. 114 చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు ఎలక్షన్ 6 నెలల ముందు గర్ణాపురం దగ్గర ప్రారంభోత్సవం చేశారు. 1000 కోట్ల రూపాయలు కళ్యాణ దుర్గం నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గం సంక్షేమ సేవలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే 20% పనులు 6 నెలల్లో మనం పూర్తి చేశాం. రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు డబ్బులు నిదానంగా ఇచ్చినా పర్లేదు, మీరు తవ్వండి మాకు నీళ్లు కావాలని చెప్పి రైతులు స్వాగతించారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది. వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనం ఆశించాం. ఇంతవరకు ఒక్క గంప మట్టి కానీ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ ఏ లేదనేది మీ అందరికి తెలిసిన అంశం. అదే స్పీడ్తో పనులు కొనసాగింటే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 80-85% పనులు కొనసాగి దాదాపు నీళ్ళు వచ్చినాయి. మన ప్రభుత్వం రాలేదు కాబట్టి కొనసాగించాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశాం. వాళ్ళు కొత్తగా ఒక 6 నెలల కింద ఎమ్మెల్యేని నీళ్లు తీసుకొచ్చారని చెప్పి సంబరాలు చేసుకుంటూ వచ్చింది బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి నీళ్ళు వస్తాయా? శ్రీశైలం నుంచి నీళ్ళు రావాలా? తీసుకొని ఇరవై నుంచి నీళ్ళు రావాలా? చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి 960 కోట్ల రూపాయల్లో 20% పనులు పూర్తయ్యాయి. 80% పనులు నిధులు అలాగే ఉన్నాయి, జీవో అలాగే ఉంది. మీరు ఆ పనిని కొనసాగించగలిగితే మనకు నీళ్ళు వస్తాయి, కానీ సంబరాలు చేసుకుని నీళ్ళు రావని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే తెలియజేస్తూ మీరు నీళ్ళు తీసుకొని వచ్చి 114 చెరువులు నింపితే తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది, ఆనందిస్తుంది. రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తాం. కానీ మీరు తల్లి బొల్లి మాటలు చెప్తే కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఓటు వేయించుకున్న తర్వాత ఆ ప్రాంతానికి ఉపయోగం చేయాలనే ఆలోచనలో పనిచేసే సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆలోచన చేయాలి. చేశారు గతంలో, ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా శూన్యమైపోయింది. సంక్షేమ పథకాలు అరకొరగా ఇస్తున్నారు, పార్టీ నుంచి సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ మీరు ఆలోచన చేసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరోజు ఓటేసింటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశారు. ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు ఎక్కడికి పోతున్నాయి? కనీసం నష్టపోయినటువంటి రైతును ఆదుకోలేనటువంటి ప్రభుత్వం కొనసాగే అర్హత ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసం మనమందరం కూడా రాబోయే రోజుల్లో పొరపాటు చేశాం. మరి పొరపాటు చేయకోకుండా వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయినా, తర్వాత జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా కూడా మీరు సక్రమైన మనిషిని ఎన్నుకోండి, మీకోసం పనిచేసే మనిషిని ఎన్నుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మనకేం పలకరు. ఒక ఎమ్మెల్యేకి మాత్రమే ముఖ్యమంత్రి అటాచ్మెంట్ లో ఉంటారు. ఆ ఎమ్మెల్యే మన ప్రాంతం వాసి అయ్యి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటేనే జరుగుతుంది. కానీ మనం ఎన్ని మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి చెవలేకపో. కానీ ఈ ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు సొంత ఆలోచన కోసం, నా సొంత కుటుంబం కోసం ఆలోచన చేసే వాళ్ళ కోసం ఓట్లేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. దాన్ని దేవుడు కూడా మార్చలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మన కోసం పనిచేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. మీకు తెలుసు ఎవరు మీకు మీకోసం పనిచేస్తారో, రాష్ట్రంలో ఎవరు మీకోసం పనిచేస్తారో, నియోజకవర్గంలో మీకోసం ఎవరు పనిచేస్తారో అనేది చూసి ఈ పొరపాటును సరిదిద్దుకుంటే మన రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం ఇవన్నీ లేకపోతే మరొకసారి YouTube channel and never miss another update. I hope you all are enjoying.